హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్నది, ఈరోజు ఏకాదశి కదా, ఏకాదశి కోసం దేవుడికి మనం గోధుమ నూకతో ప్రసాదం చేసి పెడతాం. ఆ ప్రసాదం ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు, ఒక గ్లాసు గోధుమ నూక, ఇగోండి ఈ గ్లాస్తో తీసుకున్నాను, పావు గ్లాస్ అంటాం కదా ఇది మంచినీళ్ళు తాగుతాం, ఆ గ్లాస్తో గోధుమ నూక, గ్లాసున్నర పంచదార, ఒక పావు గ్లాసు నెయ్యి, కిస్మిస్ ఒక 20, జీడిపప్పు ఒక 10, యాలకులు ఒక 8 యాలకులు కొంచెం ఇలాగా లైట్గా గుండు చేసుకున్నాను. ఇవి కావలసిన పదార్థాలు గోధుమ నూక ప్రసాదానికి కావలసిన పదార్థాలు. ఇప్పుడు మనం జీడిపప్పు పొయ్యి వెలిగించుకొని, పాన్ వేడెక్కింది కదా, ఇప్పుడు మనం కిస్మిస్ జీడిపప్పు వేయించుకుందాం. ఒక స్పూను ఘీ వేసుకుందాం చాలు. వేడెక్కింది కిస్మిస్, అన్నీ వేసుకున్నా బాగానే ఉంటాయి కదా, టేస్ట్గా ఉంటుంది. కిస్మిస్ వేసుకుందాం. కిస్మిస్ ఆల్రెడీ వేగాయి, ఇప్పుడు మనం ఇవి తీసుకొని జీడిపప్పు వేసుకుందాం. ఇలా స్పూన్ పెట్టి తీసామంటే బాగా వచ్చేస్తాయి. ఇలా వేగితే ఇలా బాగా మనకి బబుల్స్ లాగా అవుతాయి కదా, అప్పుడు బాగుంటాయి, లేకపోతే గట్టిగా ఉంటాయి కిస్మిస్. ఇప్పుడు జీడిపప్పు వేయించుకుందాం. పాన్ బాగా హీట్ ఎక్కింది కదా, జీడిపప్పు కూడా వేగిపోతుంది. ఈ ప్రసాదం చాలా టేస్ట్గా ఉంటుంది, పిల్లలు అందరూ బాగా ఇష్టపడతారు. అప్పుడప్పుడు మనం బయట స్వీట్లు ఎలా తింటాం కదా, ఇంట్లో కూడా ఇలా హెల్దీగా చేసుకుంటే బాగుంటుంది. జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయింది, ఇది కూడా మనం బౌల్లోకి తీసేసుకుందాం. తీసుకొని ఇదే ఘీలో కొంచెం గోధుమ నూకని కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు వేయించాలి లైట్గా. ఇవన్నీ ఒక 10 నిమిషాలు అయిపోతున్నాయి. ఇప్పుడు గోధుమ నూకని వేయించుదాం. ఇలా వేయించడం వల్ల మనకి హల్వా, గోధుమ నూక హల్వా చాలా పొడి పొడిగా బాగుంటుంది, అంటే మరీ ముద్దలాగా అయిపోకుండా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం మీరు గమనించారో లేదో, నేను ఇందులో పాలు వేయట్లేదు, ఎందుకంటే పాలు వేసేది రేపటికి బాగా వాసన వచ్చి పాలు టేస్టే వస్తుంది, కానీ అసలు హల్వా టేస్ట్ మనకు తెలియదు. అందువల్ల పాలు వేయకుండా వాటర్లోనే నేను ఇది ఉడికిస్తాను, అప్పుడు మనకి ఈ నెయ్యి హల్వా టేస్ట్ గోధుమ నూకది తెలుస్తుంది, చాలా బాగుంటుంది. ఇది 2-3 రోజులు బయట ఉంచినా కూడా ఉంటుంది, ఎవరికి ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. కానీ ఏది మనం ఎంత చేసుకున్నా ఒక గ్లాసు నూక తీసుకునేటప్పుడు గ్లాసున్నర పంచదార వేసుకోండి, అప్పుడు కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. కొంతమంది స్వీట్ ఎక్కువ తిన్న అనుకున్న వాళ్ళు గ్లాస్కి గ్లాస్ వేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టము, మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. కానీ గ్లాసున్నర వేస్తే కరెక్ట్గా స్వీట్గా ఉంటుంది, ఇవ్వండి బ్రౌనిష్ వస్తుంది కదా. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇది చల్లారుతుంటుంది నూక, ఓ పక్క తీద్దాము. ఇది మాత్రం వేగితే చాలు. ఇప్పుడు మనం ఇగోండి ఈ గిన్నె పెట్టుకొని ఇందులో హల్వా చేయడానికి ఆ గిన్నె వాడదాం. ఇది తీసుకొని ఇందులో మనం ఇప్పుడు ఏ గ్లాస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో గ్లాసున్నర వాటర్ వేసుకుందాం. గ్లాసున్నర వాటర్ వేస్తే సరిపోతుంది.
మరి ఎక్కువ వాటర్ వేసినా బాగా మెత్తగా అయిపోయి హల్వా మనకి బాగా టేస్ట్గా ఉండదు. ఏదో ఉప్మా తిన్నట్టు అనిపిస్తుంది. వాటర్ సరిపోతుంది. వాటర్ మరిగింది, వేడెక్కుతుంది. కొంచెం మనం వేగం అవ్వాలంటే పక్కన మనం వాటర్ని వేడి చేసుకుంటే బాగానే ఉంటుంది. ఈ వాటర్లో మనం ఇప్పుడు గ్లాసున్నర పంచదార కొలిసి ఉంచుకున్నాం కదా, ఈ షుగర్ని ఇందులో వేయాలి. ఇది వాటర్ మరుగుతూ ఉంటుంది, షుగర్ కూడా మనకి కరిగిపోద్ది. ఎక్కువ కరగక్కర్లేదు, జస్ట్ కొంచెం కరిగితే సరిపోతుంది. మరుగుతుంది, పిల్లలకి కొంచెం నెయ్యి అవి పెట్టమంటున్నారు కదా, నెయ్యి వేసి ఇలాగ హల్వా ఇవి చేయడం వల్ల వాళ్ళకి ఈ విటమిన్ అన్నీ వస్తాయి. మరి జీడిపప్పు కిస్మిస్ వేస్తున్నాం కదా, గుడ్ కొలెస్ట్రాల్ జీడిపప్పులోని కిస్మిస్లో కూడా మంచి వాల్యూస్ అయిన విటమిన్స్ ఉన్నాయి కదా. మరిగిపోయి వాటర్ మరిగింది. ఇప్పుడు మనం ఈ కిస్మిస్ని కొంచెం ఉంచుకుందాం మీద మీద. జీడిపప్పుని వేద్దాం, ఇలా వేసి కొంచెం మేతని కూడా ఒక 2 టీ స్పూన్లు వేద్దాం. నూక వేసిన తర్వాత మళ్ళీ వేద్దాం. మరుగుతుంది కదా. ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న గోధుమ నూకని ఇలాగా వేస్తూ కలుపుతూ ఉండాలి. ఉండలేం అవ్వదులేండి, వేయించాం కదా మనకు ఉండలు అవ్వదు. ఇలా నీట్గా కలుపుతూ ఉండాలి. చూసారా, ఉడుకుతుంది కదా ఈ నెయ్యి వాసన. మనము నూక వేపడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. ఈ ఉడుకుతున్నప్పుడే మనము బయట ఉంచుకున్నాం కదా నెయ్యిని, 1/2 గ్లాస్ సరిపోతుంది. మనం గ్లాసు నూక తీసుకుంటే 1/2 గ్లాసు నెయ్యి వేయండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. నెయ్యి ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఆల్రెడీ మనం తయారైపోతుంది ఇది. ఇప్పుడు మనం డిష్ ఆఫ్ చేద్దాము. ఇంకోండి కొంచెం ఇలా జారుగా ఉన్నప్పుడే దించాలి, ఇలాగా జారుగా ఉన్నప్పుడే దించాలి. ఏలక పొడి ఇప్పుడు వేస్తాం కదా, దానివల్ల ఏలకల వల్ల మనకి మంచి జీర్ణశక్తి మంచి ఇది వస్తుందంట. అందువల్ల మనం ఏలకలను కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి. ఏలక పొడి వేసాను. ఇలా జారుగా ఉన్నట్టు దించితేనే బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. 1 నిమిషం ఇప్పుడు పొయ్యి కడదాము. పొయ్యి కట్టి 1 నిమిషం ఇది మూత పెట్టి ఉంచి మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగే ఉంచాలి. అయిపోయింది, ఇది తయారైంది. ఇప్పుడు డిష్ అవుట్ చేసి చూపిస్తాను మీకు. డిష్ అవుట్ చేశాను కదా, ఇప్పుడు మనం ఉంచుకున్న కిస్మిస్ జీడిపప్పు వేద్దాము. ఇలా గార్నిషింగ్ చేసుకుందాం. చాలా టేస్ట్గా హెల్దీగా ఉంటుంది. మనం చేసుకున్నాం కాబట్టి ఇంకా టేస్ట్గా హెల్దీగా కూడా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా చేసి పిల్లలకు గట్ట పెట్టండి, చాలా బాగుంటుంది. నేనైతే పెడతాను, మా మనవరాలు బాగా ఇష్టంగా తింటుంది. నానమ్మ ఏదో ఒకటి చెయ్యి అంటుంటుంది. ఇంకా 2.5 ఏళ్ళే మా మనవరాలకు కానీ అన్నీ అడుగుతుంది. చూడండి, ఈ అయిపోయింది మనకి గోధుమ నూక హల్వా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.